పట్టిన బుజ్జి. ఒక అడవిలో తుని అనే పిచ్చుకకి బుజ్జి అనే కూతురుండేది. బుజ్జికి కొంచెం మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడు తన వల్ల తుని మాటలు పడుతూ ఉండేది. బుజ్జికి బండి నడపడం అంటే సరదా. ఒకరోజు అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తనకొక బండి కనిపిస్తుంది. అబ్బా, ఎంత బాగుందో ఈ బండి! ఈ బండిని ఒక్కసారైనా నడిపితే ఇంత బాగుంటుందో అని బండి దగ్గరికి వెళ్ళగానే బండి తాళం అక్కడే ఉంటుంది. వెంటనే బుజ్జి బండి మీదెక్కి స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉంటే బండి ఓనర్ చిచ్చుకాకి చూస్తుంది. ఏయ్ బుజ్జి, ఆగక్కడ, అది నా బండి, ఆపు, ఆపవే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. నీ బండి అయితే ఏంటి, నడిపితే నడవదా? నేను నడిపాను, నడిచింది అంతే అనుకుంటూ వెళ్ళిపోతుంది. చిచ్చు కొంత దూరం బండి వెనుక పరిగెత్తి అలసిపోతుంది. ఈ పిచ్చిదాన్ని ఇలా కాదు, వాళ్ళమ్మకి చెప్తే సరి అని అనుకుని తుని దగ్గరకు వెళ్తుంది. ఏయ్ తుని, నీ బిడ్డ దాని పిచ్చితో అడవిలో ఎవరిని బ్రతకనిచ్చేలా లేదు. నిన్ననేమో లూసీని ఇష్టం వచ్చినట్టు కొట్టింది, ఇప్పుడేమో అక్కడ బండి పెట్టి నేను పక్కకు వెళ్ళగానే నా బండి తీసుకుని ఎంత పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతుంది అని అంటూ ఉండగానే బుజ్జి బండి మీద అక్కడికొస్తుంది. బుజ్జి, నీకెన్నిసార్లు చెప్పానే ఇలా పక్క వారిని ఇబ్బంది పెట్టొద్దని, అయినా నువ్వు నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇక నిన్ను భరించడం నా వల్ల కావడం లేదే. ఏదో ఒకరోజు నువ్వు పెట్టే టార్చర్ భరించలేక నేనే గుండాకి చచ్చిపోయేలా ఉన్నాను అని బాధపడుతుంది తుని. అమ్మా, అంత మాటలెందుకులేమ్మా, నేనేమన్నా ఊరు నుంచి పారిపోతున్నానా? నాకెందుకో బండి చూడగానే నడపాలని అనిపించింది, అందుకే ఇలా నడిపాను అని అంటూ ఉండగానే చిచ్చు ఇలా అంటుంది. దానికి నా బండే దొరికిందా? అంతగా కావాలంటే మీరే ఒక బండి కొనుక్కోండి, దాన్ని నడుపుకుంటారో దాని మీద ఊరేగతారో మీ ఇష్టం. ఏయ్ చిచ్చు, నువ్వు నా మీద మా అమ్మకి చాడి చెప్పడానికి వచ్చావు, ఆ పని అయిపోయింది. నీ బండి నీ ముందుంది కదా, ఇంక నీకు ఇక్కడ ఏం పని? నీ బండి తీసుకొని నడు ఇక్కడి నుంచి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఉన్నవి లేనివన్నీ మా అమ్మకి చెప్పి తనని బాధ పెట్టున్నావు. నేను కాదే, నువ్వే మీ అమ్మని చంపుకు తింటున్నావు. మీ అమ్మ నీ వల్లే చచ్చేలా ఉంది అని అనగాని బుజ్జికి కోపం వచ్చి, మా అమ్మని చావు బతుకనంటావా అని వేగంగా చిచ్చు దగ్గరికి వెళ్ళి తన ముక్కుతో చిచ్చుని పొడుస్తుంది. చిచ్చు భయపడి బండి తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది. అమ్మా బుజ్జి, ఇదే నీతో నాకొచ్చిన పెద్ద సమస్య. మంచిగా ఉన్నావని మురిసిపోయేలోపే ఇలా ఏదో ఒక గొడవ చేస్తావు. నీకున్న పిచ్చి చాలదన్నట్టు నీకు బండి పిచ్చొకటి. నువ్వు ఇంకొకసారి బండి జోలికి పోతే నిన్నేం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంది కోపంగా. తర్వాత తల్లి మాటలకి బుజ్జి ఇంటి నుండి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో తల్లితో కూడా సరిగ్గా మాట్లాడకుండా పెట్టింది తిని ఉంటుంది. తన కూతురు అలా ఉండడం తుని చూడలేకపోతుంది. అమ్మా బుజ్జి, నువ్వు ఇన్ని రోజులు నా మాట మీద నిలబడి ఇంటి పట్టునే ఉంటున్నావంటే నీ మానసిక స్థితి కొంచెం మెరుగుపడినట్టే. ఇంకా కూడా నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. అలా అడవిలో కొంతసేపు ఊరటగా తిరిగి రాపో తల్లి అని అంటుంది. బుజ్జి సంతోషంగా అడవి బాట పడుతుంది. బుజ్జి అడవిలో ఏ పక్షిని కలవకుండా ఆ చెట్టు మీదికి ఈ చెట్టు మీదికి ఎగురుతూ ఉంటుంది. బుజ్జిలో వచ్చిన మార్పు చూడ్డానికి తుని తన వెనకాలే బుజ్జికి కనిపించకుండా చెట్ల చాటున దాక్కుని చూస్తూ ఉంటుంది. బుజ్జి ఎవరిని ఏమీ అనకుండా ఉండడంతో తుని కూడా సంతోషపడుతుంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా బిడ్డ మానసిక స్థితి మెరుగుపడినట్టుగా ఉంది, ఎవరిని ఏమీ అనకుండా తన పని మీద తానుంది అని అనుకుంటూ ఉంటుంది. కొంతసేపు అలా గడిచిన తర్వాత ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది. కానీ బుజ్జి బయటికి రావడం చూసిన లూసీ చిచ్చు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. చిచ్చు చిచ్చు, ఇన్ని రోజులు బుజ్జి బయటికి రాలేదు కదా, ఇన్నాళ్ళకి ఈ రోజు వచ్చింది. ఎవరిని ఏమీ అనకుండా తన పని తాను చూసుకుంటూ ఉంది. పద, మనం వెళ్ళి తనని ఏదో ఒకటని బండి తన ముందు పెడతాం. అప్పుడు బుజ్జి బండి నడపాలన్న ఆలోచనతో మనల్ని ఏదో ఒకటి అంటుంది. అప్పుడు ఆ పిచ్చిదాన్ని తిట్టొచ్చు, లేదంటే నన్నే కొడుకుతుందా అని అంటుంది లూసీ. లూసీ అలా అనగానే బుజ్జి ఉన్న చోటికి బండిని తీసుకెళ్తారు. ఏంటి బుజ్జి, ఈ మధ్య బయట కనిపించడం లేదు? ఈ అడవి వదిలేసి వేరే అడవికి వెళ్లి వాళ్ళని టార్చర్ పెడుతున్నావా? నేను మీతో మాట్లాడడం వల్ల గొడవలు అవుతున్నాయి, అది మా అమ్మకి నచ్చడం లేదు, అందుకే నేను మీతో మాట్లాడను, నేను ఇంటికెళ్ళాలి అని ఇంటికి వెళ్తూ ఉండగా చిచ్చు బండి ఆన్ చేసి బుజ్జికి కనిపించేలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. బుజ్జి ఆ బండిని చూడగానే ఆగలేక నేరుగా బండి దగ్గరకొస్తుంది. బుజ్జిని అప్పటి వరకు చూసి సంతోషపడిన తుని బుజ్జి బండి దగ్గరికి వస్తుండడం చూసి ఆపడానికి దగ్గరకొస్తూ ఉంటుంది. కానీ తుని వచ్చేలోపే బుజ్జి బండి స్టార్ట్ చేసి పోతూ ఉంటుంది. అక్కడున్న తాడొకటి బండికి తట్టుకోవడంతో అది లూసీ మరియు తుని కాళ్ళకి కూడా తట్టుకుని
బండితో పాటు వాళ్ళని కూడా లాక్కొని పోతూ ఉంటుంది. బుజ్జి బండి నడిపే మోజులో వెనకేం జరుగుతుందో అని చూసుకోకుండా నడుపుతూనే ఉంటుంది. తర్వాత బుజ్జి పిచ్చుక. అలా కొంత దూరం బండి నడిపిన తర్వాత అటుగా వెళ్తున్న గద్ద ఆకాశం నుండి అక్కడ జరుగుతున్న విషయం చూస్తుంది. వెంటనే వేగంగా వచ్చి బండిని ఆపుతుంది. బుజ్జి, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇన్ని రోజులు అందరూ నిన్ను పిచ్చిదానివి అంటుంటే చిన్నపిల్లవి తెలిసి తెలియక చేస్తున్నావు అని అనుకున్నా. కానీ వెనకేం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. నీ వల్ల మీ అమ్మ మాత్రమే కాదు, లూసీ కూడా ప్రమాదంలో పడింది. మహి, తునీకి కొంత మానసిక స్థితి సరిగ్గా లేదు, నిజమే. కానీ తన స్థితి తెలిసి కూడా లూసీ మరియు చిచ్చు ఇద్దరూ కలిసి తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బుజ్జి చేసింది ఖచ్చితంగా తప్పే, కానీ లూసీ చిచ్చు ఇలా చేయడం కూడా తప్పే కదా. ఇన్ని రోజులు నేను నా కూతుర్ని తిట్టేదానిని. బుజ్జిలో ఉన్న చెడుగుణం ఆలోచించలేకపోవడమే. అయితే ఈ రెండు పక్షులు చేసింది కూడా అదే కదా. అంటే వీళ్ల మతస్థిమితం కూడా సరిగ్గా లేనట్టే కదా అని అంటుంది. దాంతో చిచ్చు లూసీ క్షమాపణలు కోరుకుంటారు. బుజ్జి కూడా తన వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అని తెలుసుకుని చాలా బాధపడుతుంది. ఇకప్పటినుండి ఏ పని చేసినా ఆలోచించి ఇంకొకరి సలహా తీసుకుని చేయడం అలవాటు చేసుకుంటుంది. అలా కొంచెం కొంచెంగా తన స్థితి మెరుగుపడుతూ ఉంటుంది. త్వరగా తన స్థితి మెరుగుపడాలని మనం కూడా కోరుకుందాం. చదువులో పేద వర్సెస్ ధనిక వ్యత్యాసం. బుజ్జి పిచ్చిక ఫ్రైస్ పట్టుకుని తల్లి దగ్గరకు వస్తుంది. అమ్మా, చూసావా, మాకు మొన్న పెట్టిన ఎగ్జామ్స్ లో క్లాస్ లో నేనే ఫస్ట్ వచ్చానని నాకు ఫస్ట్ క్లాస్ ప్రైజ్ ఇచ్చింది మా టీచర్. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా కూతురంటే అలానే ఉంటుంది మరి. సరే, చాలా రోజుల తర్వాత మనకీరోజు కడుపు నిండా అన్నం తినే అవకాశం వచ్చింది. పక్కింట్లో ఏదో ఫంక్షన్ చేశారంట, మనకి భోజనం పంపించారు, తిందాంరా. నిజమే అమ్మా, నేను చదువుకోవాలి, తొందరగా తినేస్తే చదువుకుంటాను అని వెళ్ళి భోజనం చేస్తారు ఇద్దరు. ఉదయం బుజ్జి స్కూల్కి రెడీ అయ్యి వెళ్తూ ఉండగా లూసీ బండి మీద అక్కడికొస్తుంది. బుజ్జి, నీకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట కదా, బాగా చదువుకోవాలి. అమ్మ నిన్ను ఇంత కష్టపడి చదివిస్తున్నందుకు తన పేరు నిలబెట్టాలి. నిన్న భోజనం పంపించాను, తిన్నావా? తిన్నాను, కానీ నిన్న దాని గురించి ఈరోజు మాట్లాడితే ఇప్పుడు టైం వేస్ట్, నే స్కూల్కెళ్ళాలి అని వెళ్తూ ఉండగా, అరే ఉండవే, మీ అమ్మకంటే ఎక్కువ తొందర ఉంది నీకు. నేను బండి మీద దింపుతాలే, మీ అమ్మతో మాట్లాడే పనుంది నీ చదువు గురించే అని అంటూ ఉండగా లోపల నుండి తుని బయటకొస్తుంది. ఆ తుని, బుజ్జి బాగా చదువుతుంది కదా, నాకు తెలిసిన ఒక ట్యూషన్ మాస్టరున్నాడు, చాలా బాగా చెప్తాడంట, అతని దగ్గర బుజ్జిని చేర్పిస్తే ఇంకా చక్కగా చదువుతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు గడవడానికే ఇబ్బందిగా ఉంది, ఇంకా ట్యూషన్ అంటే దానికి కూడా డబ్బులు కావాలి కదా. మన పేదరికం పిల్లల చదువులకి అడ్డు కాకూడదు. నెల నెల నీకు డబ్బులు కావాలంటే నన్నొచ్చి అడుగు, కాని బుజ్జిని మాత్రం ట్యూషన్కి పంపించాలి అని చెప్పి బుజ్జిని ఎక్కించుకుని స్కూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక బుజ్జి సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన తర్వాత చిచ్చు దగ్గరికి తీసుకెళ్తుంది లూసీ. సర్, తన పేరు బుజ్జి, చాలా బాగా చదువుతుంది, మీరు కొంచెం తన మీద శ్రద్ధ పెడితే ఇంకా బాగా చదవగలదు, కానీ మీకు అందరూ ఇచ్చేంత డబ్బు మేమివ్వలేము, కొంచెం మీరే చూడండి అని అంటుంది. చిచ్చు కొంతసేపు ఆలోచించి కాదంటే తన పరువు ఎక్కడ పోతుందో అని డబ్బులు లేకుండానే ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటుంది చిచ్చు. అంతలో చోటు తన కూతుర్ని తీసుకుని వస్తుంది. సార్, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ మా అమ్మాయికి చదువు బాగా రావాలి, స్కూల్లో తనకి తక్కువ మార్క్స్ వస్తుంటే నా పరువు పోతుంది అని చెప్పి బన్నుని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత చిచ్చు ఇద్దరిని కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పడం మొదలు పెడతాడు. కానీ చిచ్చుకి బుజ్జి డబ్బులివ్వడం లేదని అంతగా నచ్చేది కాదు, ఏది చెప్పినా బన్నుకే చెప్తుండేవాడు, బుజ్జిని పట్టించుకునేవాడే కాదు. ఒకరోజు చిచ్చు చెప్పబోయే పాఠం బుజ్జి ముందుగానే చదువుకొని రావడంతో చిచ్చుకి కోపం వస్తుంది. నువ్వంత తెలివైన దానివా, నేను చెప్పకముందే చదువుకొనొస్తున్నావు, నాకంటే నువ్వు గొప్ప అని అనుకుంటున్నావా? అలాంటప్పుడు నా దగ్గరికి రావడం ఎందుకు? అదేంటి సార్, అలా అంటారు, మీ స్టూడెంట్ మంచిగా చదువుతుందంటే గొప్ప విషయమే కదా, దానికి సంతోషించాలి కానీ తిట్టున్నారు. సార్ చూసారా, మీకే ఎదురు మాట్లాడుతుంది. చదువు రావడమే కాదు, సంస్కారం కూడా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసుండాలి, ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించిన సంస్కారం అని ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు చిచ్చు. దాంతో బుజ్జి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఇంటికెళ్ళిపోతుంది.
జరిగిన విషయమంతా తల్లికి చెప్తుంది. చూడమ్మా బుజ్జి, ఇలాంటి అవమానాలు మనలాంటి పేదవాళ్ళకి తప్పవు. మనమేదైనా చేశామంటే ఎవ్వరూ నమ్మరు. ఒకవేళ మనం చేస్తే మనల్ని తిట్టిన వాళ్ళే మన దగ్గరకొచ్చి పొగుడతారు. ఈనాటి అవమానాలే రేపటి పొగడ్తలు అని ముందుకు వెళ్ళాలి మనం. మనకిలాంటి అవకాశం దొరకడమే గొప్ప. దీనిని తొందరపాటుతో వదులుకోవద్దు తల్లి అని బుజ్జికి ధైర్యం చెప్తుంది. రోజు ట్యూషన్కు వెళ్తుంది కాని చిచ్చు కాని బన్ను కాని ఎవ్వరేమన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. రోజు వెళ్లడం, చిచ్చు చెప్పిన పాఠం వినడం, ఇంటికొచ్చి రాత్రి పగలు అని తేడా లేకుండా చదువుకోవడం చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. అందరూ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్లో బన్ను ఫెయిల్ అయ్యిందని తెలుస్తుంది. చోటు బన్నును తీసుకుని చిచ్చు దగ్గరికి వస్తుంది. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులిస్తే నా కూతురికి చదువు చెప్పకుండా ఆ పేద పిల్లకి చెప్తావా? అయ్యో, దానికి నేనేం చెప్పనండి. అదంటేనే నాకు చిరాకు. అందరూ వచ్చి అడిగేసరికి కాదంటే నా పరివే పోతుందని నేను ఒప్పుకున్నానే తప్ప నాకు అస్సలు ఇష్టమే లేదు బుజ్జికి ట్యూషన్ చెప్పడం. నాకు మీ కూతురంటేనే ఇష్టం. ఆపు నీ నాటకాలు. నీకు తనంటే ఇష్టం లేకుండానే తను నీ గురించి అంత గొప్పగా చెప్తుందా? తాను డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం నువ్వంటుంది. అంటే నా కూతురు ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం నువ్వే కదా అని టీవీ ఆన్ చేస్తుంది. టీవీలో బుజ్జి మాట్లాడుతూ ఉంటుంది. నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి చిచ్చు సార్ కూడా కారణం. ఆయనే లేకుంటే నాకు ఇలాంటి మార్క్స్ వచ్చేవి కావు. ఇదంతా ఆయన వల్లనే అని అంటుంది. అది చూసిన చిచ్చుకి తాను ఎంత అవమానించినా కూడా బుజ్జి తన పేరు చెప్పడంతో కళ్ళల్లో నీళ్లొస్తాయి. తర్వాత చిచ్చు బుజ్జి దగ్గరికి వెళ్లి తనకి చాలా పుస్తకాలు కొనిచ్చి ఇకప్పటి నుండి ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు.